FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ను, గన్స్ను సప్లై చేస్తూ ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న నేరస్తులకు చుక్కలు చూపించి అరెస్ట్ చేసింది FBI. ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ అనే పేరుతో డ్రగ్స్, టెర్రర్ అటాక్స్, మాఫియా మరియు అండర్ వరల్డ్ ఆపరేషన్స్ చేసే నేరస్తులను అరెస్ట్ చేసి 100 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను, 1000 కోట్ల డబ్బుని, గన్స్ను సీజ్ చేశారు. అసలు FBI వేసిన ప్లాన్ ఏంటి? ఎవరికంటా పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉండే క్రిమినల్స్ FBI ట్రాప్లో ఎలా పడ్డారు? అసలు ఏ ఏ దేశాలు ఈ ఆపరేషన్ పాల్గొన్నాయి? ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ గురించే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్. జనరల్ గా సీక్రెట్ గా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే క్రిమినల్స్ యొక్క కమ్యూనికేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాట్సాప్ కానీ నార్మల్ మెసేజింగ్ యాప్ కానీ యూజ్ చేస్తాం. ఇటువంటి మెసేజెస్ ను పోలీసులు చాలా ఈజీగా ట్రాప్ చేయగలరు అనమాట. అందుకే క్రిమినల్స్ యొక్క కమ్యూనికేషన్ ఎవరు ట్రేస్ అవుట్ చేయలేనటువంటి విధంగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన మొబైల్ ఫోన్స్ ను కొంటారు. సాధారణమైన మొబైల్ ఫోన్స్ లాగా క్రిమినల్స్ యూస్ చేసే మొబైల్ ఫోన్స్ లో కెమెరా, సిమ్ కార్డ్స్, ఈమెయిల్, లొకేషన్స్ వంటివి ఉండవు. అయితే ఫ్యాంటమ్ సెక్యూర్ అనే ఒక కంపెనీ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కు కావాల్సిన మొబైల్ ఫోన్స్ ను సప్లై చేసేది. 2018 మార్చిలో ఈ కంపెనీను షట్ డౌన్ చేశారు. అప్పుడే రంగంలోకి దిగింది FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. ఇది అమెరికాకు చెందిన ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. FBI ఏం చేసిందంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ను పట్టుకోవటానికి ఒక స్టింగ్ ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది. అమెరికాకు చెందిన FBI అనే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మాత్రమే కాకుండా చాలా దేశాలకు చెందిన ఏజెన్సీలు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు స్టార్ట్ చేసిన ఆపరేషన్లో FBIకు సహకరించాయి. అందులో ఆస్ట్రేలియాకు చెందిన AFP అంటే ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ వాళ్ళు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్కు FBI ఏమని పేరు పెట్టిందంటే ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ అని. అలాగే ఆపరేషన్ ఐరన్ సైడ్ అని AFP ఈ ఆపరేషన్కు పేరు పెట్టింది. నేరస్తులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే మొబైల్ ఫోన్స్ ను సప్లై చేసే ఫ్యాంటమ్ సెక్యూర్ వంటి కంపెనీలు మూతపడడంతో వాళ్ళు వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారు. అదే సమయంలో FBI ఏం చేసిందంటే తాను తయారు చేసినటువంటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ను బ్లాక్ మార్కెట్లోకి దించింది. వాటినే యానమ్ డివైసెస్ అంటారు. యానమ్ అనేది ఒక మెసేజింగ్ యాప్ అన్నమాట. ఎంతో తెలివిగా అసలు FBI వంటి సంస్థలు వేసిన ప్లాన్ను ఆ క్రిమినల్స్కు తెలియకుండా తన చేతికి మట్టంటకుండా ఈ యానమ్ డివైసెస్ను బ్లాక్ మార్కెట్లోకి దించారు. ఎవరికీ తెలియకుండా కొంతమంది సీక్రెట్ ఏజెంట్ల యొక్క సహాయంతో క్రిమినల్స్కు ఈ యానమ్ డివైసెస్ను సప్లై చేసింది FBI. అలా 2018 నుండి ఈ మొబైల్స్ను సప్లై చేయడం స్టార్ట్ చేశారు. క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవారు ఎవరైనా ఒక కొత్త డివైస్ని ఉపయోగించాలంటే వాటిని ముందుగా చిన్న చిన్న క్రిమినల్స్కు సప్లై చేస్తారు. ఎప్పుడైతే ఆ కొత్త డివైస్పై పూర్తి నమ్మకం కలుగుతుందో అప్పుడే పెద్ద పెద్ద డాన్లు, మాఫియా వాళ్ళు ఈ కొత్త డివైస్ను యూజ్ చేస్తారన్నమాట. స్క్రీన్ వెనక నుండి కథ మొత్తం నడిపిస్తున్న FBI తాను తీసుకొచ్చిన యానం డివైసెస్పై పూర్తి నమ్మకం కలిగేలా చేసింది. FBI ఏం చేసిందంటే ఎకనామిక్స్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అనే ఒక బోగస్ కంపెనీను క్రియేట్ చేసింది. అంటే అది నిజమైన కంపెనీ కాదన్నమాట. ఈ బోగస్ కంపెనీ ద్వారా సుమారు 100 దేశాల్లో ఉన్న 300 మంది ఆర్గనైజ్డ్ క్రిమినల్ ముఠాలకు ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్ ఫోన్స్ను, సంబంధిత పరికరాలని అందజేశారు. ఈ డివైసెస్ అనేవి చాలా సేఫ్ అని వారిని నమ్మించగలిగారు. మెల్లమెల్లగా ఈ యానం డివైసెస్ యొక్క వాడకం పెరిగింది. ఎవరైతే ఈ యానం డివైసెస్ను ఉపయోగిస్తున్నారో వారి యొక్క పూర్తి డీటెయిల్స్ను ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ చేస్తూ కొన్ని సర్వర్ల సహాయంతో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ యొక్క కదలికలను ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఈ FBI మరియు మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వారు. అంతేకాకుండా ఈ ఎన్క్రిప్టెడ్ మొబైల్ ఫోన్స్ను యూజ్ చేస్తున్న ప్రతి యూజర్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పెట్టి వారందరి కదలికలపై పూర్తి నిఘా ఉంచారు. ఇలా 2018లో స్టార్ట్ చేసిన ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ ఎంతో విజయవంతమైంది. 2021కి సుమారు 11,800 యానం డివైసెస్ నేరస్తుల దగ్గర ఉండగా వాటిలో 9,000 డివైస్లను యాక్టివ్గా వాడుతున్నారు. ఈ ట్రోజన్ షీల్డ్ ఆపరేషన్ను ప్రపంచవ్యాప్తంగా 2021 జూన్ 8న ఆపేశారు. ఈ ఆపరేషన్తో ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మందికి పైగా నేరస్తులను అరెస్ట్ చేశారు. అలానే 40 టన్నుల డ్రగ్స్ను సీజ్ చేశారు. అందులో 8 టన్నుల కొకైన్, 22 టన్నుల కనాబిస్ మరియు వాటి రెజిన్లు, 6 టన్నుల సింథటిక్ డ్రగ్స్ వంటివి కూడా ఉన్నాయి. అదేవిధంగా 250 మారణాయుధాలు, 55 లగ్జరీ కార్లను, $48 మిలియన్ డబ్బును కూడా సీజ్ చేశారు. ఆస్ట్రేలియన్ బేస్డ్ ఇటాలియన్ మాఫియా, అల్బానియన్ ఆర్గనైజ్డ్ క్రైమ్, అవుట్లా మోటార్ సైకిల్ గ్యాంగ్స్, డ్రగ్స్ సిండికేటెడ్ వంటి క్రిమినల్ గ్రూప్స్ నుండి చాలా మందిని అరెస్ట్ చేశారు. సుమారు 150 హత్యల వరకు జరగకుండా ఆపగలిగారు. నేరస్తులు పంపుకున్న 2,70,00,000 మెసేజ్లను క్రాక్ చేయగలిగారు. 2018 నుండి 2021 వరకు అంటే సుమారు 3 సంవత్సరాల పాటు FBI జరిపిన ఈ ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 దేశాలకు చెందినటువంటి 9,000 మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఎన్నాళ్ళు ఎంతో రహస్యంగా ఉంచిన ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ను ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు బహిర్గతం చేశారో అర్థం కావటం లేదు. న్యాయపరమైన సవాళ్లు కొన్ని ఎదుర్కోవటం, అలానే ఈ ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ గురించి బయట ప్రపంచానికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ లీక్ అవటం, కొన్ని కొన్ని అనుమానాలు రావటం వంటివి జరగటం వల్లనే ఈ ఆపరేషన్ను ఇంత సడన్గా ఆపేశారని కొందరు చెప్తున్నారు. అదేవిధంగా FBI ఈ ఆపరేషన్ను ఆపేసి మరో ఆపరేషన్ను స్టార్ట్ చేస్తుందని కొందరు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే మరోసారి ఎన్క్రిప్టెడ్ మొబైల్ ఫోన్స్ను వాడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది నేరస్తులకు. ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.